హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మట్టి దాకలో చింతకాయతో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నాకైతే చింతకాయ చేపల పులుసు చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు ముందుగా కామెంట్లో చెప్పేయండి. ఇంకా మనం చేపల పులుసు అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా, చింతపండుతో పెట్టుకుంటాము. కానీ ఇలాంటి సీజన్లో మనకి చింతకాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి చింతకాయలతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చింతకాయలతో ఇదే కాదండి, చామదంపల పులుసు మిగతావన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. మరి చూసే ముందుగా వీడియోకి అయితే లైక్ చేసేయండి. నేనైతే చింతకాయ చేపల పులుసు కోసం 1/4 కిలో చింతకాయలు తీసుకున్నానండి. వీటిని ముందుగా శుభ్రంగా కడిగేసి వాటర్లో వేసి స్టవ్ పై పెట్టుకున్నాను అనమాట. అంటే ముందుగా వీటిని బాయిల్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇవి ఉడికిపోతాయండి, చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. 5 మినిట్స్ తర్వాత మనం గరిటతో తీసుకుని జస్ట్ ఇలా మెదిపితే చాలండి, చింతకాయ మెత్తగా అయిపోయి గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది. సో అలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే మనం పులుసు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని మట్టి దాకా పెట్టుకున్నానండి. ఇందులో పులుసు అయితే చాలా బాగుంటుంది కదా. ఇది లేకపోతే కనుక మీరు ఇంట్లో యూస్ చేసి ఏదైనా ప్యాన్ పెట్టేసుకోవచ్చు. నేనైతే మట్టి దాకలో పెడుతున్నాను కాబట్టి ఇందులో 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం దాకంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నానండి. మనం మట్టి దాకతో చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 ఆనియన్స్ని చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుని 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నానండి. మనం మట్టి దాకలో ఏం ప్రిపేర్ చేసినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలండి, ఎందుకంటే మట్టి దాకా మనకి హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ ఎక్కువగా హీట్ అయిపోతుంది అనమాట. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటూ 50% పాటు వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత 2 ఆనియన్స్ని ఈ విధంగా కచ్చపచ్చగా పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా ఆనియన్స్ పీసెస్ వేసుకుని అలాగే పేస్ట్ కూడా వేసుకుంటే పులుసు చిక్కగా చాలా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి. మట్టి దాకా కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడగంట వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి బాగా మగ్గిపోతుంది అండ్ ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 టమాటో కూడా నేను పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. టమాటో వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుంటున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలండి. టమాటో అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుందన్నమాట. ఇలాంటి చేపల పులుసులో టమాటో పీసెస్ చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చూసారు కదా, 1-2 మినిట్స్ తర్వాత టమాటో కూడా మనకి బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసేసుకోవాలి. మీరు ఏ చేపలైనా కూడా తీసుకోవచ్చు, కానీ చిన్న సైజు చేపలు ఉంటాయి కదండి, అవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే గులివింద చేపలు ఉంటాయి కదండి, అవి వేసుకున్నానమాట. శుభ్రం చేసేసుకుని 1 కిలో వరకు తీసుకున్నాను. ఆ చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసేసుకున్నానండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఏమి కలపకూడదండి, అలానే ఉంచేయాలి. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నాను. చింతకాయ పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ తింటే తగ్గించేసుకోవచ్చు అనమాట. ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఇంకొక 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత గరిట పెట్టి కలపకుండా ఈ విధంగానే దాకని కుదుపుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకి చేపలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అండ్ మనకి చేపలు విడిపోకుండా కూడా ఉంటాయన్నమాట. 1-2 మినిట్స్ పాటు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చుకున్న చింతకాయల్ని బాగా మెదుపుకొని ఎంత వస్తే అంత జ్యూస్ తీసేసుకోవాలండి. నాకైతే 2 కప్పులు వచ్చింది. ఆ రసం మొత్తం వేసేసుకున్న తర్వాత 1 కప్తో వాటర్ కూడా వేసుకున్నానండి. అంటే పులుసు మరిగిపోతుంది కాబట్టి దగ్గరకు అయిపోతుంది కదా, అందుకోసం చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ కూడా వేసుకుని మళ్ళీ ఈ విధంగా దాగనంతా కూడా బాగా కుదుపుకుంటున్నాను. ఇలా పులుసు వేసుకున్న తర్వాత అది మరుగుతుంది కదండి, అప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మరుగు పడుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలండి. వేసుకుని మళ్ళీ ఒకసారి మళ్ళీ దాకని ఇందాకట్లాగే కుదుపుకోవాలన్నమాట. సో ఇలా మనకి పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది కదండి. అలా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసుకుని 5 మినిట్స్ పాటు బాగా మరిగించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే కనుక మనకు ముందు మరగట్లేదు అని అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ దాకకుండా హీట్ వల్ల చాలా త్వరగానే మరిగిపోతుందండి. చూసారు కదా, 5 మినిట్స్కి బాగా మరుగుతుంది. ఉప్పు కారం చెక్ చేసుకుని ఏమైనా కావాలంటే యాడ్ చేసేసుకొని
మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకుంటే చేపల పులుసు బాగా మరుగుతుందండి. మొత్తంగా అయితే నేను 15 నిమిషాల పాటు మరిగించుకున్నాను. చూసారు కదా చిక్కదనం అయితే ఈ విధంగా ఉందన్నమాట. మరీ చిక్కగా అయిపోకూడదు, ఎందుకంటే మన స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా పులుసు అనేది మరుగుతూ ఉంటుందండి. 15 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇక్కడ పులుసు అనేది మరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను, కావాలంటే చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పులుసు అంతా కూడా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసినా కూడా ఒక 5 to 10 మినిట్స్ పాటు పులుసు అలా మరుగుతూనే ఉంటుంది. అలా మరగడం వల్ల మనకు ఇంకా దగ్గర పడిపోతుందండి, సో చిక్కగా అయిపోతుంది బాగా. అందుకోసం కొంచెం పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ తర్వాత కూడా మరుగుతుంది కాబట్టి మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా పులుసు బాగా మరిగి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఈ విధంగా కొంచెం చిక్కదనంగా వస్తుంది. ఈ చింతకాయతో పెట్టుకున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి. అండ్ వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారితే కనుక ఇంకా బాగుంటుంది. 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి ఈ పులుసు అయితే మనకి. సో మరి చూసారు కదండి, వీడియో కనుక నచ్చితే మీరు ట్రై చేసి అలాగే వీడియో కూడా లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.